మన వేతనాలు పెంచే దిశగా ఆలోచించమని, నెలవేళ తప్పకుండా మన వేతనాలు రావాలని వాళ్ళ ద్వారా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక మన కష్టాల కదా, మనం చాలా కష్టాల వల్ల చిన్న మొక్క చేసినట్టు మనం సంఘాలు చేసుకొని దాన్ని పెద్ద సంఘం సమగ్ర చేసుకొని దాని మున్సిపల్కు అర్థాన్ని సగౌరవంగా గౌరవించుకుంటూ పని చేసుకుంటూ ముందరికి వెళ్ళా. ఈ ఇంతటితో ఉపన్యాసం ముగిస్తున్నా. ఏమైనా తప్పులతో చదివిద్దాం. మన కోరట్ల మున్సిపల్ అధ్యక్ష అడత గారిని మాట్లాడవలసింది. మన ఖాళీల గురించి మన బాగా ఇప్పుడు ఇన్ని రోజుల నుండి 4000 వరకే వేస్తున్నాము. ఇప్పటికైనా మనకి ఈ ప్రభుత్వం అంతకుండా ఆ ప్రభుత్వం ఏమో 4000 ఉంది. ఈ ప్రభుత్వం అన్ని ఇప్పుడు వచ్చింది కాబట్టి మాట్లాడవలసిందిగా. ఈరోజు 7 నెలల నుంచి వేతనాలు రాలేదు అని వాళ్ళు మెమరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. ఆల్రెడీ 5 మున్సిపాలిటీలో ఎవరన్నా అక్కడ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఆర్పీలు, ఇక్కడ ఉన్నటువంటి జీవన్రెడ్డి గారు కూడా వాళ్ళ యొక్క మెమరాండం ఇవ్వడం జరిగింది. సార్ ఏమని మాటిచ్చారంటే, ఈసారి మీ యొక్క వేతనాలు ఈ బడ్జెట్లో పెట్టించి ఖచ్చితంగా మీకు ఇస్తానని మాటిచ్చారు. మాటివ్వడం వల్ల ఏం చేస్తారో జగిత్యాలలో కూడా మొత్తం అన్ని మున్సిపాలిటీ నుంచి సార్కు జిల్లా వ్యాప్తంగా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి మన స్టేట్ అధ్యక్షులు సుంతగాను రావడం జరిగింది. 6 నెలలుగా 7 నెలలుగా ఆపడం సరికాదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా వేతనాలు ఇప్పించడం జరుగుతుందని సామి కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళ యొక్క వేతనాలు కూడా 4000 చేయడం జరిగింది. పెంచాలని వీళ్ళు కోరడం జరుగుతుంది. దానికి కూడా సార్ సహకరిస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మన జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ విజయక్క గారిని మాట్లాడవలసింది. మాజీ చైర్మన్ గారికి మరియు ఇక్కడ వేదిక మీద ధర్మపురి, రాయికల్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాలకు సంబంధించిన అధ్యక్షులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇక్కడికి సమావేశమైనందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి మున్సిపాలిటీలో ఆర్పీలు అనేది ఉంటారు. ఆ మున్సిపాలిటీ గారు ఇప్పుడు జిల్లా లెవెల్లో మీరందరూ మీ సమస్యలని ఒకదానికి తీసుకొచ్చి జీవన్రెడ్డి గారికి ఇవ్వడం అనేది నిజంగా సంతోషం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఏదైనా మొదలైనా జగిత్యాల నుంచి మొదలవుతుంది అంటారు కాబట్టి ఇప్పుడు కూడా జగిత్యాల నుంచి జగిత్యాల జీవన్రెడ్డి గారికి ఇచ్చినట్టయితే మీ ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్పీల సమస్యలు అనేవి తీరుతాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రతి ఒక్క ఆర్పీకి ఉన్న సమస్యలు రాష్ట్రంలో అందరికీ ఉంటాయి. అలాంటి సమస్యలను ఈరోజు ముఖ్యంగా జీతాలు పెంచడము, అదేవిధంగా 4000 జీతం అనేది మన 7 నెలల నుంచి రావట్లేదు అనడము, ఈ 2-3 రోజులుగా అందరు ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఈ జగిత్యాల నుంచి అది నాటి పలకాలని కోరుకుంటూ మీ ఆర్పీలు అనేది నిజంగా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలను ఈ సర్వేకి కారణము ఆర్పీలు. ప్రభుత్వాలు ఏ ఆవరణలు తీసుకున్నా ఇప్పుడు చూసుకుంటే అర్థహారం నుంచి మొదలు పెడితే అర్థహారం గురించి చెప్పడం జరిగింది. ప్రతి సర్వేలలో కూడా రాష్ట్రానికి కానీ పట్టణానికి కానీ అవార్డు వచ్చినాయి అంటే అవి సర్వేల ద్వారానే. ఆ సర్వే అన్ని నిర్వహించింది మాత్రం ఆర్పీలు మాత్రమే. కాబట్టి ఆర్పీల సమస్యలు అలాగే జీత భత్యాల గురించి ఈరోజు జగిత్యాల జిల్లా ఆర్పీలందరూ ఇక్కడికి సమావేశమైనందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ సమస్యలు తొందరలోనే తీరాలని కోరుకుంటున్నాను. గత 15 సంవత్సరాలుగా 2007 నుండి మెప్ప పుట్టింది సార్. అప్ప నుండి ఆర్పీ వ్యవస్థ ఉంది సార్. గత కొన్ని సంవత్సరాలు 25 సంవత్సరాల నుండి సేఫ్ నడుస్తూ ఉంది మన గ్రామీణ ప్రాంతాలలో. మరి అదేవిధంగా మన మున్సిపల్లో కొన్ని మెజ్జూడు విలేజెస్ కలవడం వలన మరి సెరుకులో ఉన్న వీవోఏలు కూడా మన ఆర్పీలుగా రావడం, అప్పటికే వారికి అందరు చేసుకోవాలని వారి ప్రతి ఒక్కరు మాకు సలహా ఇస్తూ ఉన్నారు సార్. ఏదేమన్నా కానీ మా బాధలు మా సాధలు మీరు వెంటనే సీఎం దృష్టికి తీసుకోబోదామని మేము అందరం ఆశిస్తూ ఉన్నాం సార్. ఎందుకంటే మాకున్న సమస్యలు అంటే మీ పెద్ద గొంతమ్మ కోరికలు ఏం కోరుకోలేదు సార్. నిత్యం మీ ముంగటే మీ కళ్ళ ముంగటే ఉండి పనిచేస్తూ ఉంటాం. నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు
గౌరవవేతనం వస్తలేదనే ఇబ్బంది చాలా మంది పడతా ఉన్నారు. ఏం లేదు, మాకు కావాల్సింది కూడా మీరేమి ఎక్కువ అడుగుతలేదు సార్. మాకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నాం. అదే ఎందుకంటే మీరు ఫస్ట్ చేయాల్సింది మా పెండింగ్ సర్వీస్. ఈ రోజు నాటికి 7 నెలలు 8 నెలలు నడుస్తూ ఉన్నాయి సార్. పెండింగ్ గౌరవ వేతనాలు ఇవ్వలేదు. మళ్ళీ 4 రోజులకి ఎలక్షన్ కోడ్ పడుతుందక్క. ఏం చేస్తున్నాం మనము, ఎక్కడున్నాం మనము? తిండి లేక తిప్పలు లేక ఎలక్షన్ బిఎల్ఓ డూట్ అని ఎలక్షన్లో కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. మేము ఎవరికి ఏ పార్టీకి అంకితం కాదు సార్. మేము చేసేది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతి ప్రభుత్వాన్ని కలుపుకొని పోయి ప్రజల్లోకి మేము ప్రతి పథకాన్ని తీసుకుపోవడానికి మేము ఉన్నాము. మేము ఏ పార్టీకి అతిథులము కాదు. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆ గవర్నమెంట్తో కలిసి పనిచేయడానికి మేము సిద్ధం సార్. అంతే తప్ప గవర్నమెంట్ చెప్పితే మాకు వేదం. ఎవరి మాటలు పట్టుకొని ఏమి చేసే అంత మూర్ఖులం కాదు సార్. నాటి నుండి నేటి వరకు మేము ఇప్పటికీ రిసర్చ్ పర్సన్లో కొనసాగుతున్నాం. మీ లాంటి ఆశీర్వదిస్తేనే మేము ఇంకా ముందుకెళ్తామని కోరుకుంటా ఉన్నాను సార్. సరే అవకాశం ఇచ్చిన నాకు మరొకసారి ప్రత్యేకంగా నేను ఈ రోజున ఇక్కడికి రావడానికి కారణము అండ్ విజయక్క అండ్ అనిత నిజంగా చెప్తున్నారు ఇద్దరికి. ఎందుకంటే సార్ ఉంటారా ఉండరా నాకు తెలియదు. ఈ వేదిక అరేంజ్ చేసినందుకు వారు తప్పకుండా మీ సమస్య పరిష్కారానికి తప్పక ప్రయత్నం చేస్తారు, తప్పక మీ సమస్య నిలబెడుతుంది. గతంలో ఎట్లయితే మీరు ప్రభుత్వం తరఫున వాళ్ళ పథకాలు ప్రజలకు తీసుకెళ్ళారు, ఇప్పుడు మా ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలకు తీసుకుపోవాలి. రేపు జరగబోయే ఎన్నికల లోపల మా పార్టీ కూడా పూర్తిగా సంపూర్ణంగా మద్దతు చేస్తూ మాకు సహకరించాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మీరు ఇక్కడ ఉండాలని చెప్పి నేను రావడం జరిగింది. మా ఒక అప్పీల్ మీరు కూడా మాకు ఈ రాబోయే ఎన్నికల్లో అందరూ అవగాహనగా మద్దతు ప్రకటించాలని చెప్పి కోరుతున్నాను. నమస్కారం. రాష్ట్ర అధ్యక్షులైన సునీత గారు రావటం, వారికి హృదయపూర్వకంగా వాళ్ళ సమస్యలన్నీ విజ్ఞప్తి చేయడం జరిగింది. సమావేశంలో పాల్పంచుకుంటున్న ఇతరు మాజీ ప్రిన్సిపల్ చైర్పర్సన్ వాస్తవంగా అది ఏ ప్రభుత్వంలో కానీయండి అమ్మా. నిన్నటి వరకు ఏదో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉంది. అంతేకాదు ముందే దేశంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. ఏ ప్రభుత్వమైనా కానీ మహిళా సంక్షేమమే ప్రధానం ఏదైతుందో కార్యక్రమాలు రూపొందించి మరి ఆడపిల్లలకు చేరవేయడం ప్రధాన బాధ్యతగా కర్తవ్యం ఎంచుకోవటం, ఇక్కడ ప్రభుత్వానికి మరియు ఆ మహిళా సంఘాలకు ఆడపిల్లల మధ్య ఏదైతుందో వారధిగా మీరు పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ పట్టణానికి సంబంధించి మెహ్మ ఏ విధంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు పనిచేస్తున్నటువంటి రిసోర్స్ పర్సన్స్ ఆడబిడ్డలు, అట్లా ఈ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మహిళా సంఘాల రూపకల్పన, మరి కావలసినటువంటి ఒక ప్రభుత్వం రుణ సదుపాయాలు గుర్తు చేయడం, ఏ విధంగా స్త్రీ నుంచి మనం సమకూరుస్తామో అక్కడ కూడా స్త్రీ నుంచి సమకూర్చడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏదైతుందో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలి. వారు మహిళలు ఆర్థిక బలోపేతం కాగలిగినప్పుడు మాత్రమే ఇవాళ ఈ సమాజం బాగుపడుతుంది, కుటుంబాలు బాగుపడతాయి. వాస్తవం ఏ కుటుంబమే కానీ ఒక గుడిని ఆడబిడ్డ తాను ఏదైతుందో ఆ కుటుంబాన్ని సాగడంలో అంటే పిల్లలను శ్రద్ధగా పెంచడమే కానీ వారి విద్యాభ్యం చెప్పించడమే కానీ 2009-14 మధ్య కాలంలో అప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. సరే మహిళలు ఇంత వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కూడా పాటుపడుతున్నారు, ఈ భావన వడ్డీ కూడా వాళ్ళపై ఎందుకు భారం కావాలి అనే భావనతో ఆ భావన వడ్డీ కూడా తొలగించి ఉచిత వడ్డీ కార్యక్రమం దాన్ని ఆమోదం అమలు చేయడం జరిగింది. సరే కార్యక్రమం ఆలోచన విధానం బాగు అమలు వచ్చే వరకు ఏదైతుందో గతంలో నాకు తెలిసి గత 4 సంవత్సరాల నుండి ఈ ఉచిత వడ్డీ కింద వచ్చేటటువంటి నిధులు ప్రభుత్వం కలిగి మనకు అవి సమకూర్తపడి ఇక్కడ మహిళా సంఘాలు ప్రభుత్వం నుండి ఇక్కడ పట్టణంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ శ్రీనిధి ద్వారా కానివ్వండి మహిళా సంఘాలు ప్రత్యక్షంగా బ్యాంకు నుండి కానీ కానీ అప్పుడు రుణ సదుపాయాలు పొందుతున్నారు, వాళ్ళు సకాలంలో వడ్డీ చెల్లిస్తున్నారు.
మరి సకాలంలో వడ్డీ చెల్లింపు చేయడంతో జరుగుతుందో, మరి తిరిగి రావాల్సినటువంటి ఈ వడ్డీ రాయితీ ఇది ప్రభుత్వం విడుదల చేయడం బాధ్యత ఉందో, ఆ ప్రభుత్వం విడుదల చేయలేకపోవడంతో అది ఒక ఇవాళ పరిస్థితి ఏమేమి ఏంటంటే మహిళా సంఘాలు కూడా ఒక ఆలోచనకు వచ్చినాయి. మరి ఎప్పుడైతే ఉచిత వడ్డీ ప్రభుత్వంకి వెళ్ళి మాకు రీఎంబర్స్ రావడం లేదు, సకాలంలో రావడం లేదు, మరి అప్పెత్తుకొని 5 రూపాయలు వడ్డీ చెల్లించి మరి దీన్ని మళ్ళీ ఏదైతే సర్క్యులేట్ చేయాలి, మన ఎత్తుకున్న అప్పు ఏదైతే సర్క్యులేట్ చేయాలి, సర్క్యులేట్ చేయకుండా ఏమవుతుంది, 1 రూపాయి వడ్డీ భారం ఆ మహిళా సంఘాలకే పడుతుంది. నేను ఉచిత రవాణా సౌకర్యం అని చూస్తున్నాం అమ్మా, డిసెంబర్ 7 ప్రభుత్వం ఏర్పడితే 9కే అమలు అవుతుందమ్మా, ఇప్పుడు దాదాపు 50 రోజులు అవుతుంది కార్యక్రమం అమలు చేయబడి, 2 మాసాలు అవుతుంది, 2 మాసాలు అవుతుంది అమ్మా. నేనే ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇలా వంట చిరుకు బదులు ఏదైతుందో గ్యాస్ సిలిండర్ ఏది మన మనకు అమలు ఉద్దేశం. ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు యూపీఏ ప్రభుత్వం అధికారం ఉన్నాక ఈ గ్యాస్ సిలిండర్ ధర కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కాదు. అప్పుడు యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో సిలిండర్ ధర ఎంతున్నా కానీ కేంద్రంలో రాయితీ కల్పించి మనకేదైతుందో వినియోగదారులకు చివరి 400 సీట్లు ఇచ్చింది. తదుపరి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉందమ్మా, ఈ రాయితీని తొలగించేసి ఆ 400 సిలిండర్ ను 1200 చేసి ఇవాళ మీ సమస్య నా దృష్టిలో అవడము, నేను తోడుగా అంతగా నిలబడ్డా అమ్మా, నేను గుర్తుంది కాదు తల్లి, ఏమన్నా రాజకీయ పడి వెళ్ళి అదృష్టం కూడా కావాలమ్మా. నాకు నేను అనుకుంటా నేను ఇంత పనిచేస్తున్నా అని నేను అనుకున్న పనిచేస్తున్నానని చెప్పాను, నాకు అదృష్టం దక్కలేదు. కానీ రీతుందో నేను గెలవకున్నా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది, నేను గెలిచిన దానికి కూడా 100 రెట్లు అదృష్టం అని చెప్పాను. నేను గెలిచినా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకుండా ఉండి ఉన్నట్టయితే మీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతుందో ఈ కార్యక్రమం అమలు చేసేటువంటి అవకాశం నాకు ఉండకపోతుంది. ఇంత గట్టిగా చెప్తున్నా, నేను ఈ 10,000 ప్రయత్నం చేస్తున్నాను చెప్పండి చెప్పగలుగుతున్నాను చెప్పంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి నేను ధైర్యంతో చెప్తున్నా. అదృష్టం ఇక్కడ పక్కకున్నా ఏదైతుందో ఆడవాలి, అదృష్టం మనిషికి ఎక్కువ కూడా తాకుతామా, అందరికి అన్నెక్కడ అదృష్టం రాదు. మీకు కూడా చెప్తాను నేను, మీకు కూడా చెప్తున్నా, మీకు కూడా అదృష్టం ఏదైతుందో అన్నెక్కడ రాదు. అదృష్టం ఒకవేళ పోతే ఇంకొకటి వస్తుంది, ఇలా వచ్చింది ఈయన మాదిరిగా ఏంది అనుకుంటే నేను దెబ్బ ఎక్కడ కొడుకుంటాడు. దేవుడు ఏదైతున్నదో చూస్తాడు, మన మన విశ్వాసం అనేది అతి అయిందో ఓవర్ కాన్ఫిడెన్స్ అయినప్పుడు మనకు కళ్ళ వేస్తాడు పక్క. అందుకోసం తప్పకుండా అందరం కూడా బాధ్యతాయుతంగా మనకు అప్పగించిన బాధ్యత నిలబడుతున్న కొరకు మీరు పనిచేయాలి, సేవలు అందింపచేయాలి, ఇక్కడ మెరుగైనటువంటి ఒక సేవలు కల్పింపచేయడానికి మీరు ఇంకా ఎప్పటికప్పుడు సూచన ఇవ్వండి. మీరు ఒక మెంప భవన నిర్మాణం కొరకు కూడా ఏది ఇచ్చిందో అప్పుడు విజయలక్ష్మి గారు చైర్పర్సన్ ఉంటారు, నేను ఎమ్మెల్యే ఉంటున్నాము చివరి దినాలు. ఇక్కడ ఈ రైతు పదార్థంగా ఏదిస్తుందో మీకు ఒక రూమ్ కూడా కట్టి ఆ మెంప భవనం ఏది ఇచ్చిందో మీకే ఇప్పిస్తా చెప్పండి. మీరు జగిత్యాల జిల్లా కేంద్రంగా ఎప్పుడే సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నా మీకు జగిత్యాల మున్సిపాలిటీ ఒక భవనాన్ని నిర్మాణం చేయడం జరిగింది, అది ఖచ్చితంగా మీకే ఇప్పిస్తా చెప్పండి మనం చెప్తాను. ఇంతా సమస్యలు ఏమున్నా కానీ మీరు ఇక్కడ అనిత గారు ఉన్నారమ్మా, మీ దానిలో మీ సోదరి మీ ఆడబిడ్డ ఆమె రిసోర్స్ పర్సన్ పనిచేసిన అందం ఉన్నది కాబట్టి నేను ఆమె దృష్టి తీసుకురండి, నేను తప్పకుండా మీ యొక్క సమస్య పరిష్కారం పాటుపడతా చెప్పి మనం చేస్తూ సేవ తీసుకుంటున్నాం. జయ హింద్. మా అదృష్టం సార్, ఇంకొక ఈ వేదిక మీదుగా ఇంకొక విషయం అడుగుతా ఉన్నాను సార్. సార్ మా కూడా ఒకసారి రాష్ట్ర